అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు గుజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబాట కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎల్గేడి మండలంలోని బుర్హాన్ మియాపేట నర్సపూర్ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవలే కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటల్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కాశీపేట లింగయ్య, మాజీ జిల్లాధ్యక్షుడు మీసా అర్జున్రావు తదితరులు పరిశీలించారు. అనంతరం గుజ్జల మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో అక్టోబర్ మాసంలో కురిసిన అకాల వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీనివల్ల రైతులకు చాలా నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. రైతుల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని, ఈ ఖరీఫ్ పంట రైతులకు ఏమాత్రం లాభదాయకంగా లేదన్నారు. ఈ పెద్దపల్లి జిల్లాలో ఈ అక్టోబర్ మాసంలో కురిసినటువంటి వర్షాలకు 1010 రకాలు దొడ్డు రకాలు వేసినటువంటి ఇవన్నీ కూడా గొలుకయ్యి దాదాపు వజన్కు మొత్తం కూడా కింద పడిపోయింది. పడిపోయినటువంటి ఈ గొలుకు ఈ వరకు దోమ దీంతో ఇవన్నీ వచ్చి కూడా తాళ్ళు చేసి రైతుకు తీవ్రంగా నష్టపరిచింది. ఎంత నష్టం అంటే ఈ వర్షాకాలం పంటను మొత్తం వదులుకున్నట్టే, ఈ ఖరీఫ్ మొత్తం పంటను వదులుకున్నట్టే రైతాంగం ఏమి లేదు. తీరా నోట్లకు వచ్చే టైంకు రైతుకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. చేసుకొని కారణంగా ఏమైపోయింది, ఇప్పుడు ఆ రైతాంగం కూడా మొత్తం నష్టపోయింది. ఆ నష్టపోయినటువంటి రైతాంగానికి ప్రభుత్వం దాన్ని ఎంక్వైరీ చేసి సర్వే నెంబర్ వారిగా రైతు వారిగా ఎంక్వైరీ చేసి మరి ఆ నష్టపోయినటువంటి రైతాంగానికి మొత్తానికి కూడా మరి ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, పంట నష్టం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.